ప్రకటన గ్రంథము 69వ అధ్యాయము 9వ వాక్యం నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుసున్నది నిన్ను నిందించు వారి నిందలు నా మీదనే పడుసున్నవి అంటున్నాడు అక్కడ దేవుడు ఏమంటున్నారండి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుసున్నది నిన్ను నిందించే వారి నిందలు నా మీదనే పడుసున్నవి ఉపవాసముండి నీవు కన్నీరు విడవగా అది నాకు నిందకు ఆస్పదమయ్యను అది నాకు ఎంతో నిందకు ఆస్పదమయ్యను ఆశ్రమయ్యను దేవుడు ఏమంటున్నారండి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎంతగానో భక్షించుచున్నది నిన్ను నిందించే వారి నిందలను నా మీదే పడుసున్నవి నా కుమారుడా నా కుమార్తె నేను ఎంతగానో ప్రేమించి నీవు ఎంతగానో నా నిందగండి యెహోవా ఆశీర్వదించిన ఇల్లని యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలని దేవుని యొక్క ఇల్లని దేవుని నివాసములని నేను ఎంతగానో మిమ్మల్ని కోరుకొని ఉన్నాను కానీ ఈ రోజు మీ పరిస్థితి చూస్తుంటే నాకు ఎంతో ఏమన్నా చెప్పండి బాధగా ఉంటుంది కారణం ఏంటి చెప్పండి కారణము ఏమిటి ఎందుకంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుస్తున్నది నిన్ను నిందించే వారి నిందలు నా మీదనే పడుస్తున్నాయి ఈరోజు నేను ఎంతో నీ విషయంలో ఏ స్థితిలో ఉండవలసిన నీవు ఈ స్థితిలో ఉన్నావు అండి ఈరోజు నేను ఎన్నోసార్లు నిన్ను చేర్చుకుని ఎన్నో విషయాలలో నేను నీకు ఆదరణగా నిన్ను నిలబడి నేను నిన్ను దేవుని ఆశీర్వదించిన గృహముగా నీ నివాసములు ఏర్పాటు చేయాలి అని తలంచి ఉన్నానే కానీ మీరు విననల్లని వారిగానే ఉన్నారు కనుక ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి నిందలకు అవమానాలకు శ్రమలకు కారణమైపోయి ఉన్నారు కనుక నీ ఇంటిని గురించిన నేను ఆలోచిస్తుంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎంతో భక్షించుస్తున్నది నేను వేదన పడుతున్నాను ఎందుకని ఇలాగూ ఎందుకని విడవబడ్డావు ఎందుకని నీవు ఆ నిందల పాలవుతున్నావు నన్ను ఎంతగానో వేదనతో బాధతో నేను ఉన్నాను అని దేవుడే నీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు చెరలో నుండి నేను వారి తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకను మాట ఇకను వాడుకొందురు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారందరినీ నింపుదును కావున సేద్యము చేయువారేమి మందలతో తిరుగులాడువారేమి యోధా వారందరును పట్నస్థులందరూ వారి దేశములో కాపురముందురు మొదటి వచనాన్ని మనం తీసుకుందాం ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠమైన పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇంకను వారు వాడుకొందురు ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడు ఇదిగో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎంతో బాధిస్తుంది దేవుని ప్రజలుగా దేవుని ఇల్లుగా ఉండవలసిన నివాసములు ఈరోజు శరసాల పాలైపోయినాయి శోధనలకు
గురియైపోయిని దేవుని భయము లేని ఇల్లు దేవుని మాట అంటే వారికి ఏ మాత్రము కూడా లెక్కలేని గృహాలు ఏమైపోయిని చెప్పండి శిథిలమైపోయిని సరసాలకు వెళ్ళిపోయిని అనేక శోధనలో పడిపోయిని కనుక సరసాలలో ఉంచబడిన ఆ యొక్క కుటుంబాలను సరసాలలకు వెళ్ళిపోయిన నా ప్రజలను దేవుడు అంటున్నాడు వారిని తప్పకుండా నేను వారిని తిరిగి రప్పించి వారు యోదా దేశములోను దాని పట్టణములో జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట వారే వాడుకొందురు నీతి క్షేత్రమా పరిశుద్ధ పర్వతమా కనుక మా నివాసములు పాడైపోయి ఏమైనా చెప్పండి శరసాలలో వేయబడిన కుటుంబాలన్నిటిని కూడా దేవుడు అంటున్నాడు విడిపిస్తాను అంటున్నాడు ఆయన విడిపిస్తాడు తన ప్రజలను విడిపించి వాటికి నీతిమంతులుగా గృహాలుగా ఇప్పటి వరకు అవినీతితో అక్రమాలతో ఆ గృహాలు ఇప్పుడు చెడిపోయిని ప్రతి వారి హృదయము చెడిపోయింది ప్రతి వారు దేవుడే అన్నారు చెప్పండి నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది నీవు దేవుని యొక్క ఇల్లుగా ఉన్నావు కనుక ఈ రోజు నీ దేహము చెడిపోయింది నీ గృహములో దీవెన లేదు అలాగే నరహంతకులు దొంగలు వ్యభిచారులు దానిలో ఇప్పుడు నివాసం చేస్తున్నారు పరిశుద్ధులు ఉండవలసిన పరిపూర్ణమైన పరిశుద్ధులు ఉండవలసిన నివాసములో ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి ఆ భయంకరమైన క్రూరమైన ఎత్తులు నీ గృహములో నివాసం చేస్తున్నారు కనుక అది శరసాలగా మారిపోయింది శరసాలలో వేయబడింది అందుకే యెషయా గ్రంథములో 1:21లో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి ఆ పట్టణాలు ఎలా పాడైపోయినాయో చెప్తున్నాడు అక్కడ యెషయా గ్రంథం 1:21-23 అయ్యో నమ్మకమైన నగరము అయ్యో నమ్మకమైన నగరము వేశాయనే వేశ్యైపోయినే అది న్యాయముతో నిండి ఉండెను అది న్యాయముతో ఒకప్పుడు నిండి ఉండెను నీతి దానిలో నివసించెను నీతి అప్పుడు దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు ఇప్పుడు దానిలో ఎవరు ఉంటున్నారు చెప్పండి నరహంతకులు ఆ నీ వెండి మష్టాయను ఆ నీ వెండి మష్టాయను మచ్చ ఆయను నీ ద్రాక్ష రసము నీళ్ళతో కలిసి నీళ్ళల్లో కలిసి చెడిపోయెను చెడిపోయెను నీ అధికారులు నీ యొక్క అధికారులు ద్రోహులు ద్రోహులు దొంగల సహవాసులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు వారందరూ లంచముని కోరుదురు కోరుకుంటున్నారు అయ్యో ఏమన్నారు చెప్పండి అయ్యో నమ్మకమైన నగరము నమ్మకమైన నగరము నగరము వేశాయనే వేశైపోయిందంట నమ్మకమైన విశ్వాసి నమ్మకమైన ఇల్లుగా నేను ఏర్పాటు చేసుకున్నాను నా నివాస స్థలముగా చీకటిలో నుండి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి నా నివాస స్థలముగా వారిని ఏర్పాటు చేసుకుని దేవుని నివాసములుగా ఆయన కట్టిన గృహాలు ఇప్పుడు ఏమైనా చెప్పండి వేశ్య గృహాలుగా మారిపోయిని దొంగల నిలయాలుగా మారిపోయిని దానిలో ఇక నరహంతకులే దానిలో కాపురముండే పరిస్థితికి దిగజారిపోయింది కనుక దానిలో దీవెనలు లేవు నీతి అనేది ఇక లేదు ఒకప్పుడు నీతికి నివాసమైన నివాసములు ఈరోజు శరసాల పాలైపోయినాయి కనుక దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు బాధపడి శరసాలలో నుంచి వారిని నేను విడిపిస్తాను వారిని ఇక నీతికి ఏమంటున్నాడు చెప్పండి క్షేత్రముగా మార్చివేస్తాను వారి మీద నున్న శాపాన్ని పాపాన్ని తొలగిస్తాను వారి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎంతో బాధిస్తుంది నా బిడ్డలు ఈరోజు
ఈ స్థితిలోనికి రావడానికి కారణం ఏంటి యెరూషలేమా ఎన్నో సార్లు నేను నిన్ను చేర్చుకోవాలని నా రెక్కల కింద కోడి తన పిల్లలను ఏ రీతిగా ఎందుకంటే ఏ ఆపద రాకుండా ఏ ఒక్క అపాయం రాకుండా నేను చేర్చుకోవాలని ఎన్నో సార్లు ప్రయత్నం చేశా కానీ వారు విననే వినలేదు కనుక నేను దానిని ఆ ఇల్లును ఏం చేశాను చెప్పండి పెంటగా విడిచి వేశాను అంటున్నాడు దానికి సాతానుకి అప్పగించేశాడన్న చిన్నప్పుడు దానిలో దొంగలు నరహంతకులు దానిలో భయంకర ఎపిచారులు దానిలో ఆ ఇంటిలో మాట్లాడే సంభాషణలు క్రియలు ప్రవర్తన అంతా కూడా ఆ నరహంతకుల యొక్క నివాసములుగా మారిపోయిందండి ఈ రోజు దేవుడు ఎంతగానో నీ యొక్క పరిస్థితిని బట్టి నీ కుటుంబ పరిస్థితిని చూసి నీ జీవితాన్ని గురించి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు బాధపడి ఎంత కాలం ఇలా శరసాల పాలవుతారు ఎంత కాలం మీరు బంధ ఆ బంధకాలలోనే నివాసం చేస్తారు అని చెప్పి ప్రభు మరలా కనికరిస్తూ ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు చెలవిస్తున్నాడు చెరలో నుండి నేను వారిని రప్పించి తిరిగి యూదా దేశములో దాని పట్టణములలో జనులు నీతి క్షేత్రముగా పర్వతముగా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనే మాట నీకు పలికే విధముగా చేయనయ్యి ఉన్నాను అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో మనం ఆయన నివాసములుగా ఉండవలసిన వారు కానీ ఈ రోజు ఆయన బిడ్డలు అన్యాయము అక్రమము ఏం చేస్తారు చెప్పండి పొట్టి జక్కయ్య తన ఇంటిలో యేసు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు చూడండి లోకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనములో అక్కడ చూడండి లోకా సువార్త జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునిన ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని చెల్లించదనని ప్రభుతో చెప్పెను ఎందుకంటే నేడు రక్షణ ఇంటిలోనికి వచ్చి ఉన్నది ఎందుకంటే ఆ ఇంటిలో ఏముందో చెప్పండి ఇప్పటి వరకు అన్యాయం ఉంది అక్రమం ఉంది ప్రభు ఎప్పుడైతే పిలిచి జక్కయ్య ఇదిగో నీ ఇంటిలోనికి నేను రావలసి ఉన్నది నా మాట మరి ఏమంటావు అన్నప్పుడు సంతోషంగా చేర్చుకుని ప్రభువా ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలియచేయమన్నప్పుడు ప్రభు అతని స్థితిని అతనికి తెలియచేయగా ప్రభు రాగానే అతని కన్నులకు ఉన్న ఆ భయంకరమైన నరహంతకులు ఆ భయంకరమైన దోసుకునే మనస్సు అన్యాయము అక్రమం మనస్సు అంతా కూడా అతని హృదయంలో బయటికి వచ్చినప్పుడు తక్షణమే నేను ఇంత అవినీతిలో జీవిస్తున్నానా అని చెప్పి విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో సాగిలపడి నేను ఎవరికి ఎంత ద్రోహం చేశానో ఇప్పుడు మరలా తిరిగి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్నప్పుడు అక్కడ ప్రభు అంటున్నాడు ఇదిగో నేడు రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఎందుకంటే వారసుడే దేవుని వారసుడే కానీ సాతాను అతన్ని నరహంతకుడుగా ఒక భయంకరమైన వ్యక్తిగా అతని గృహాన్ని అతని జీవితాన్ని మార్చివేసింది కనుక దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ప్రభు తక్షణమే పాపాన్ని విడిచిపెట్టాడు తక్షణమే రక్షణ పొందాడు తన నివాసాన్ని దేవుని యొక్క నివాసముగా మార్చుకున్నాడు నేడు నీ ఇంటికి రక్షణ ఇక వచ్చి ఉన్నది ఇక నేటి నుంచి ఇది ఏ క్షేత్రము చెప్పండి నీతికి నివాసం దేవునికి స్తోత్రము
అలా నీతిని జరిగించున్నావు కనుక ఇప్పుడు వరకు అన్యాయానికి నివాసముగా ఉన్న నీ జీవితం ఇప్పుడు నీతికి నివాసముగా నీ బ్రతుకు మారిపోయింది దేవుడి మందిరానికి వెళ్తున్నాం పాపాలు ఒప్పుకోరు దేవుడి మందిరానికి వెళ్తున్నాం కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తాం కనుక దుష్ట సాంగత్యము అలాగే అనేక అవినీతి పనులు చేస్తున్నాం కానీ దేవుడు అంటున్నాడు అట్టి వారు గృహాలలోనికి దేవుడు రానే రాడు ఎందుకంటే అలాంటి గృహాలు ఆయన నివాసాలుగా ఆయన నివాసములుగా ఆయన ఏర్పాటు చేసుకోడు అవన్నీ కూడా శరశాలలు అంటాడు ఎందుకంటే మీరు శరశాలలో ఉన్నారు నరహంతకులు నివసించే పట్టణమా మాననికుండా మట్టికుండా అని అంటున్నాడు ఎంత చెప్పినా మానని మడ్డి కుండ అంటున్నాడు కనుక అలాంటి జీవితాల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేయాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు చూడండి యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 10వ వచనం చదువుదాం యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయెను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలములోని మీరు చెప్పు ఈ స్థలములో మనుషులైనను మనుషులైనను నివాసులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములో యెరూషలేము వీధులలో సంతోష స్వరము ఆనంద శబ్దమును పెళ్లి కుమారుని యొక్క స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినపడును యెహోవా మందిరములోనికి స్తుతి యాగము తీసుకొని వచ్చువారు స్వరమును మరలా వినపడును మునుపటి వలె ఉండుటకై చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము మనుషులు లేక జంతువులు లేక దేవుని ఆరాధించేవారు లేక ఈ నగరములో పెళ్ళైనను అలాగే మాట్లాడుకునేవారు ఎవరు లేక ఈ పట్టణమంతా కూడా పెళ్లి కుమార్తె స్వరమే గాని ఆనందమే గాని సంతోషము లేని ఈ నగరములో దేవుడు మరలా తిరిగి ఆ నగరాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి పెళ్లి కుమార్తె పెళ్లి చేసుకుంటుంది అలాగే విందులు జరుగుతాయి అలాగే జంతువులు నివాసం ఉంటాయి నివాసములు కట్టబడతాయి ఎందుకంటే పాడైపోయిన ఈ నగరము మరలా దేవుని యొక్క నివాసములుగా కట్టబడే విధముగా శరలో నుండి వారిని తిరిగి మరలా నేను రప్పిస్తున్నాను దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి స్తోత్రము అలా నీతికి క్షేత్రమా ఇప్పటి వరకు దొంగలకు నివాసముగా అయిపోయిన మనుషులను ఆయన ఎందుకంటే అయ్యో దేవుడు యెషయా గ్రంథంలో అంటున్నాడు ఒకప్పుడు నీతికి నివాసమైన ఈ మనుషులు ఏమైపోయారు చెప్పండి అక్కడ అన్యాయము అక్రమము అవినీతిలో కూరుకుపోయారు కనుక దొంగలకు నిలయముగా మారిపోయింది అక్కడ దేవుడు నివాసములుగా ఉండవలసిన స్థలం ఆ స్థలాలు ఇళ్ళన్నీ కూడా పాడైపోయినాయంట ద్రాక్ష రసము మధురమైన ద్రాక్ష రసం నీటిలో కలిసిపోయింది ఇక మధురం అనేది అక్కడ లేనే లేదు కానీ దేవుడు మరలా దానిలో ఉన్న ద్రాక్ష తోటలు నాటబడతాయి పశువులు నివాసము చేస్తాయి పెళ్లి కుమారుడు విందు చేసుకుంటాడు అనేక రకాలైన విందులు జరుగుతాయి
అలాగే నగరములు కట్టబడతాయి దేవుని ఆరాధించే బలులు ఏర్పాటవుతాయి సమస్తము కూడా దేవుడు ఆ శరసాలలో ఉన్న వారిని దేవుని ఆరాధించే నగరముగా ఆయన నివాసముగా చేయనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎప్పుడు చెప్పండి దేవుని మాటను విని పాపమును విడిసిపెట్టినప్పుడు పాపాన్ని విడిసినప్పుడు ప్రభువా నేను అన్యాయములో జీవిస్తున్నానయ్యా నన్ను ఏమి చేయమంటారు అన్నప్పుడు ఎవరి యొద్ద ఏమి తీసుకున్నావో తిరిగి వారికి ఇచ్చే అన్నప్పుడు తక్షణమే ఆ అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు అక్కడ దేవుడు అంటున్నాడు ఇది నీతికి నిలయముగా మారిపోయింది దేవునికి స్తోత్రము అలా దీనిలో ఇక శాపం అనేది లేనే లేదు దేవుడి నివాసములు ఎంత రమ్యముగా ఉంటాయో దావీదు అంటున్నాడు దేవా నీ నివాసములు ఎంత రమ్యమైనవో వాటిని చూడాలని నేను ఆశపడుతున్నానయ్యా అని దావీదు ఎంతగానో దేవుని చేత ఆశీర్వదించబడినవాడు నేను మనుషులందరి ఎదుట నా మొక్కుబడులన్నీ నేను చెల్లిస్తానయ్యా కనుక నేను ఇచ్చిన ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రజలందరి ఎదుట నేను నిన్ను మహిమపరుస్తాను అని దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో ఆ కృతజ్ఞత కలిగిన వాడై దేవుడి చేసిన మేళ్లను మరవకుండా దినదినము కూడా ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించే మనస్సాక్షిని కలిగి ఉన్నాడు కనుక నా ఇల్లంతటిలో ఎంతో నమ్మకస్తుడు అని దేవుని చేత మరి ఎంతగానో పేరు పొందాడు అలాగే నా హృదయ ఆలోచనలను నెరవేర్చేవాడు నా తలంపులన్నీ అతనిలో నెరవేరుతాయి అతని యొక్క కుటుంబం తరతరములు ఆశీర్వాదంగానే ఉంటుంది ఎందుకంటే సూర్యుడి ఉన్నంత వరకు ఆయన సింహాసనం నేను నా సేవకుడికి ఇచ్చిన సింహాసనం సూర్యుడు ఉన్నంత వరకు ఆకాశములు ఉన్నంత వరకు నిలబడే ఉంటుంది అని దేవుడే వాగ్దానం చేశాడు అలాగే దేవుడి సన్నిధిలో దేవుని చిత్తమును మనము దినదినము కూడా ఎరిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మన నివాసాలు ఏ రీతిగా పాడైపోయినా తిరిగి కట్టగలిగే దేవుడు మనకు తోడుగా సమీపముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా ఆయన మాట వినినప్పుడు పాపమును విడిసినప్పుడు దేవుని చిత్తానికి నీవు లోబడినప్పుడు అబద్ధం అన్యాయం అక్రమము నీ గృహములో నివాసము చేసినప్పుడు దేవుని ఆత్మ నీ యొద్ద ఉండనే ఉండదు శాపము తప్ప నీ యొద్ద నివాసం ఉండనే ఉండదు ఎప్పుడైతే దేవునికి నీవు లోబడతావో అది దేవుడు అంటున్నాడు అది నీతికి క్షేత్రములుగాను అది దేవుని నివాసములుగా దేవుడే తనకి తోడయ్యుండి దివారాత్రము కూడా ఆ పట్టణమునకు ఆయన మహిమ కావలిగా ఉంటుంది అని దేవుడు అక్కడ తెలివిచ్చి ఉన్నాడు దేవుడి నివాసములుగా ఉండాలని మనం అందరం కూడా దేవుడు ఆశీర్వదించిన ప్రజలు ఆయన సొత్తైన కుమార్తెలుగా కుమారులుగా ఉండాలని ప్రభు మన యెడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘానికి వందనాలు నాకు కాలు నొప్పి మూడు సంవత్సరాలు మట్టి వస్తుందమ్మ కాలు నొప్పి అనుకుంటాను ఎప్పుడన్నా బిళ్ళ తెచ్చుకుంటున్నాను వేసుకుంటున్నాను నా పని నేను చేసుకుంటున్నాను ఎక్కువగా పని చేసినప్పుడు బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది నీకు ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గెత్తాడు ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు అక్కడ ఇంటికి తీసుకొని చర్చి ఉంది బాగా తగ్గిపోతుందమ్మా క్యాన్సర్ వ్యాధులు ఉన్నారు చాలా మంది వ్యాధులు అందరూ బాగుపడుతున్నారమ్మ నువ్వు బాగుపడతావు అని అన్నాడు అయితే కాపాడు రెండు మూడు వారాలు వచ్చాక అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మా అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు నీకు తగ్గిపోయిద్దమ్మా రావాల్సిన చాటుకు వచ్చావు నీకు తగ్గిపోయిద్ది అయ్యగారు అన్నాడు కూర్చోబెట్టమ్మా నువ్వు ఎటన్నా ఎల్లు నీ విశ్వాసంతో రా ముందు నువ్వు బాగుపడు నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా మా సంతోషం ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా ఈ సాక్షిని దీవించునుగా దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు దేవునికి వందనాలు
అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు ఈయనకి కిడ్నీలు పాడవైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది. మేము డయాలసిస్ కని జూన్ నెలంతా ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. వచ్చాము, వచ్చాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్నయన మా ఇంటికి వచ్చి, మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మా, మంచి స్వస్థత జరుగుచి, మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు. అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు. మేము 2 వారాలు అయినాక, ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేనికి చేతికి మిషన్ వేయాలి అని హాస్పిటల్లో జాయిన్ అండి అని అన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము. వచ్చాక ఆ వారం కూడా కుదరలేదు. అట్టగే 2 వారాలు అయిపోయినాయి. 2 వారాలు అయిపోయాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి, నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి, ఈ సన్నిధానానికి. సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సారి అయితే ఫస్ట్ వారము, నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు. సరేనని అమ్మగారు చెప్పినట్లే వచ్చాము. అప్పటికి ఈయన బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో, కూర్చోలేని ఇదిలో ఉన్నాడు. ప్రభువా, అందరూ నిన్ను స్తుతిస్తున్నారు, ఈయన నిలబెట్టు చాలు, నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము. అలాగే 3 వారాలు వచ్చాము. 3 వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు. అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే, అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే, అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను. అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే, ఇక్కడ ఎలా పెడుతున్నాను అక్కడ కూడా, ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను. పెరుగు కొంచెమే పెడుతున్నాను, మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు. చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు 3వ వారం నుంచి. అలాగే నిలబడ్డాడు మనిషి. వారం వారం వస్తున్నాము, ఈయనకి డయాలసిస్లు అయినాయి, చాలా వరకు అయినాయి. ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి, నా బిడ్డలు, నా కుటుంబం, ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్ష్యంగా, ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకే వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి, అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాదు.